నువ్వు ఒకవేళ బిగ్ బాస్ చూస్తేనే ఈ వీడియో చూడు, లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B లాగానే ఏం అర్థం కాదు. అండ్ ఈ వీడియోకి డిస్క్లైమర్ కూడా ఇదే. నీకు అర్థమవుతుందా? Once again, welcome back everyone to another Big Boss related video. భగవంతుడా, మ్యాటర్ ఏంటంటే భయ్యా, మనం ఆల్రెడీ మన ఛానల్లో సీజన్ 8 గురించి ఒక వీడియో చేసినాం. మామూలుగానే దాంట్లో కొంతమందిని సద్దాగా రోస్ట్ కూడా చేసినాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడడం మిస్ అయితే లింక్ ఎండ్ స్క్రీన్ లో పెడతా, దాన్ని కూడా మీరు వెళ్ళి చూడండి. ఎంత చెప్పినా మీరు ఆ వీడియో చూడకపోతే మీకు నిద్ర రాదు. ఇదే నా శాపం. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దాంట్లో మనం బేసిక్ గా నెక్స్ట్ 5 వీక్స్ ఎలా ఉంటది అన్న ప్రెడిక్షన్ చేసినాం. దాంట్లో అన్ని కరెక్ట్ అవ్వకపోయినా కొన్ని మాత్రం రైట్ అయినాయి. ఇప్పుడు షోలో ఆల్రెడీ 6 అక్కడ మణికంట ఏడుస్తున్నప్పుడల్లా ఇక్కడ మనోడు కోసుకుంటాడు. సో ఇప్పుడు జోక్స్ ఆపేసి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక 4-5 పాత కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. అండ్ దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సోనియా అక్క గురించి. సోనియా అక్క ఎలిమినేట్ అయిపోయింది నిజమే, కానీ అక్క గేమ్ మాత్రం బయటికి వెళ్ళాక కూడా ఆగలేదు. బిగ్ బాస్ షోలో ఇచ్చే కాంట్రవర్సీస్ కన్నా ఎక్కువ అక్క బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ లో ఇచ్చిన కాంట్రవర్సీస్ ఎక్కువ అయిపోయినాయి. మీరు హీరో చేయాలంటే హీరో, జీరో చేయాలంటే జీరో అనేది నాకు అక్కడ ఎక్కింది. అండ్ నువ్వు తొక్కాలనుకున్నప్పుడు ఇట్లనే తొక్కుతా ఉంటావు కదా. ఈ డైలాగ్ ఎక్కడ నువ్వు ఇన్నట్టుందే? తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అక్కని ఎవరైనా తొక్కడానికి ఫస్ట్ నువ్వు ఏదైనా చేయాలి, ఏదో ఒకటి ఆడి గెలవాలి, లేకపోతే కనీసం జనాలకి ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా నన్ను తొక్కినారు, ఎక్కినారు, నా కాళ్ళని మొక్కినారు అంటే ఎట్లక్క? చెప్పడానికి నీకని ఉండాలి, వినడానికి మాకని ఉండాలి. మీరు హీరో చేయాలంటే హీరో, జీరో చేయాలంటే జీరో అనేది నాకు అక్కడ ఎక్కింది. నీకు ఇంత ఎక్కింది కానీ గేమ్ మార్చుకోవాలి అని మాత్రం ఎక్కలేదు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలా మీతోటి? పాపం నాగార్జున సార్ కి తెలుసో తెలీదో ఈ మ్యాటర్. నాకు తెలీదమ్మా. అన్ని ఇంటర్వ్యూస్ లో భలే మాట్లాడుతుంది అక్క ఇలాంటి పాయింట్స్ అన్ని. ఓవర్ కాన్ఫిడెన్స్ కి కవరింగ్ కి మారుపేరు అక్క నువ్వు. మనము పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం అక్క, రియాలిటీ షోలో మీరేంటో మీ గేమ్ ఏంటో చూసిన తర్వాత జనాలు గ్యారంటీగా జడ్జ్ చేస్తారు. కొంచెం క్రిటిసిజం కూడా తీసుకోవడం నేర్చుకో అక్క. అసలు అక్క ఇంట్లో ఉన్నప్పుడు అక్క చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ కి నా గైడెన్స్ కావాలి, ఇప్పుడు పృథ్వీ కి నా గైడెన్స్ కావాలి, ఇప్పుడు మణికంటకు నా గైడెన్స్ కావాలని చెప్పి గేమ్ వదిలేసి గుడిలో ప్రసాదం పంచినట్టు అందరినీ పంచుకుంటూ పోయింది. చివరికి వాళ్ళందరు ఇంట్లో ఉన్నారు, నువ్వేమో బయట ఉన్నావు. అయినా పక్కన వాళ్ళకి ఇంత గైడెన్స్ ఇవ్వడానికి ఎంత ఖాళీగా ఉన్నావు అక్క నువ్వు. లేకపోతే అంత కేర్ తీసుకోవడానికి నువ్వేమన్నా కేర్ టేకర్ వా? లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనే హాస్టల్ లో వార్డెన్ వా? మార్నింగ్ 5 లేచి బెడ్షీట్ మడి పెట్టి రూమ్ నీట్ గా ఉంచుకోవాలి, 6 కి కిందకొచ్చి మిల్క్ తాగి 6:30 కి స్టడీ హాల్ లో ఉండాలి. అక్క హౌస్ లో ఉన్నప్పుడు ఆడింది ఇంత, ఆ ఆట గురించి అందరితో లొల్లి పెట్టుకుంటే ఇంత. నువ్వు లోపల వెళ్ళేటప్పుడు ఆర్జీబీ సార్ సపోర్ట్ ఇచ్చిండు అక్క. నీ గేమ్ చూసిన తర్వాత ఎందుకు సపోర్ట్ ఇచ్చినాను రా బాబు అని చెప్పి ఆయన కూడా బాధపడి ఉంటాడు. అయినా ఆర్జీబీ సార్ సపోర్ట్ చేసిన కంటెస్టెంట్స్ ఎప్పుడైనా గెలిచినట్టు చరిత్రలో లేదు. అది బిగ్ బాస్ 4 లో హరియానా కావచ్చు, బిగ్ బాస్ 6 లో సుల్తానా కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ 8 లో సోనియా కావచ్చు. ఏంటి ఆర్జీబీ సార్ సపోర్ట్ చేసిన అందరు అమ్మాయిల పేర్లలో లాస్ట్ లో యాయా ఉంది? ఈ జనరేషన్ లో హగ్ ఇవ్వటం అనేది ఒక పెద్ద తప్పేం కాదు, ఫ్రెండ్స్ మధ్యలో చాలా కామన్. షేక్ హ్యాండ్ ఇవ్వడం, హై ఫైవ్ ఇవ్వడం ఎలానో హగ్ కూడా అలాంటిదే. కానీ ఇదేందయ్యా, ఇది నాకు అర్థం కాదు. అసలు సోనియా అక్క ఇంట్లో ఉన్నప్పుడు ఇది అసలు బిగ్ బాస్ హౌసా లేకపోతే హగ్ బాస్ హౌసా అర్థమే కాలే నాకు. ఎవ్రీ వన్ ఇస్ హగ్గింగ్, ఆ సేమ్ మీనింగ్ వస్తుందిలే హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా. చిన్న మ్యాటర్ జరిగినా హగ్గే, చిన్న మ్యాటర్ జరగకపోయినా హగ్గే, ఒకవేళ పెద్ద మ్యాటర్ జరిగినా హగ్గే, పెద్ద మ్యాటర్ జరగకపోయినా హగ్గే, ఏమైనా ఉన్నా హగ్గే, ఏమైనా లేకపోయినా హగ్గే. ఏంట్రా ఇది? ఇది కన్సోల్ చేయడమా లేకపోతే కకృతి చూపించడమా? బిగ్ బాస్ అని పేరు తీసేసి హగ్ బాస్ అని పెట్టుకోండి రా పేరు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారా రే? తప్పు కదా.
అంత స్పెషల్ గేమ్ లేదే, మా వాళ్ళు ఏమో లోపల అంత కాకృతి పడ్డారేంటి, మళ్ళీ ట్రై చేస్తారా మరి? ఆ మళ్ళీ ట్రై చేయడమా? ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్, దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. మీరు ఇంత చేసిన తర్వాత మీమర్స్ మీల్ చేయకుండా ఎట్లుంటారు, రివ్యూర్స్ రివ్యూ రాయకుండా ఎట్లుంటారు? చాలా మంది రివ్యూర్స్ నా మీదే బతికేస్తున్నారంట. ఇలా ఏం చూసావా? అక్క పేరు చెప్పుకొని వాళ్ళు వీళ్ళు బతుకుతారు అంటుంది, కానీ అక్క మాత్రం హౌస్ లో బతకలేకపోయింది. తమ్మేష్ తోని సోనియా అనే పేరుతోనే బతికేస్తున్నారంట. ఇలా ఏం చూసావా? అక్కకి ఇవన్నీ కనిపిస్తాయి, కానీ ఆమె చేసింది మాత్రం ఆమె కనిపించదు. కలర్ బ్లైండ్ లాగా సెల్ఫ్ బ్లైండ్ అన్నమాట. సూర్యుడు సారీ, అక్కడ వరకు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ వీడియోని చూసి ఇంటర్వ్యూ అనుకున్నారు అనుకో, దానికి అర్థం పాడైపోయిన కుక్కర్ లో సోనియా చేసిన పప్పులో కాలేయడం అంట. దిస్ ఇస్ అ ప్యూర్ రోస్ట్ వీడియో. అర్జున్ యాక్టరే కాదు రోస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసుకున్నాడు. వెల్కమ్ టు ద క్లబ్ బ్రో. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అక్క వెళ్ళిపోయిన తర్వాత షో అంతా బోరింగ్ అయిపోయింది. అక్క ఉన్నప్పుడు విష్ణు ప్రియ కొంచెం కంట్రోల్ లో ఉండేది, ఇప్పుడు 24/7 పృథ్వీతో ఉంటుంది. అది కూడా షో కోసమా లేదా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుందా అంటే అది కూడా కాదు, తను నిజంగానే ఇష్టపడుతున్నట్టుంది. ఇలాంటిది చూసినప్పుడు స్టార్టింగ్ లో బానే ఉంటది, బట్ పోను పోను చిరాకేస్తది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. విష్ణుప్రియ కంటే ఎక్కువ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎక్కువ కష్టపడుతున్నారు ప్రతి వారం ఓట్ వేసి గెలిపించడంలో. ఈవెన్ ఐ లైక్ విష్ణుప్రియ, మళ్ళీ చెప్తున్నా షీజ్ అ రియలీ గుడ్ ఎంటర్టైనర్, బట్ అది కేవలం సాటర్డే అండ్ సండే నాగార్జున సార్ ముందటే. విష్ణు నాకే ఆ స్టెప్స్ మర్చిపోయాను, నువ్వు ఇంకా గుర్తుపెట్టుకునేస్తున్నావు. ఇదే విష్ణు రోజు ఉంటే చాలా బాగుంటది. ఇట్లనే ఉండి షోకి ఏం వాల్యూ యాడ్ చేయకపోతే నైనిక జరిగింది ఈమె కూడా జరుగుతుంది. కానీ ఏం జరిగినా సిద్ధంగా ఉండే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మన యూట్యూబ్ కి చెందిన క్రియేటర్ నబీల్. స్టార్టింగ్ లో చూసినప్పుడు సైలెంట్ గా ఉంటే సేఫ్ గేమ్ ఆడుతుండేమో అనుకున్నా. హీ ప్రూవ్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ ద హౌస్. అండ్ 3 వీక్స్ తర్వాత నిఖిల్ కి కాంపిటీషన్ కూడా ఇచ్చిండు. అండ్ ది ఓన్లీ రీజన్ వై పీపుల్ లైక్ నబీల్ మోర్ దాన్ నిఖిల్ ఇస్ నబీల్ మాక్సిమం తన పని తను చూసుకుంటాడు, ఏ అమ్మాయి చుట్టూ తిరగాడు. గెలవాలి అని చెప్పి ఇద్దరికి ఉంటది, కానీ టాక్సిక్ ఆలోచనలు మాత్రం అస్సలు ఉండవు. చాలా కాన్ఫిడెంట్ గా విన్ అయినా లూజ్ అయినా 100% మాత్రం ఇస్తాడు. ఇంకా డిఫరెంట్ గా కనిపించే నాన్ డిఫరెంట్ కంటెస్టెంట్స్ ఇద్దరున్నారు, జూనియర్ శోభా యష్మి అండ్ సీనియర్ ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ మణికంఠ. వీళ్ళిద్దరు గురించి ఎంత మాట్లాడుకోవాలనుకుంటే అంత మాట్లాడుకోవచ్చు, బట్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో వీళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ దగ్గరికి వెళ్దాం. ఈ సీజన్ లో మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినారు, దాంట్లో 5 గురు లిటరలీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ వాళ్ళే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఎంటర్టైన్ చెయ్యట్లేదు అని చెప్పేసి బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఒకవేళ వీళ్ళు కూడా ఎంటర్టైన్ చెయ్యకపోతే ఇది ఒక ఫెయిల్డ్ సీజన్ లా మిగిలిపోతుంది. బిలీవ్ మీ, దీస్ పీపుల్ ఆర్ ద లాస్ట్ హోప్ టు మేక్ ద సీజన్ అ హిట్. అసలు షో వాళ్ళు ఇంత కష్టపడకుండా బయట ఆడియన్స్ ని అడగొచ్చు కదా, ఎవరు వస్తే బాగుంటది అని. చలో అడుగుదాం రండి. ఈ సీజన్ 8 లో ఎవరు ఉంటే బాగుంటది, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ గారు వస్తే బాగుంటది. ఏమిటండి మీరు మాట్లాడేది? విరాట్ కోహ్లీ గారు వస్తే బాగుంటది. విరాట్ కోహ్లీ గారు వస్తే బాగుంటుంది. ఇప్పుడు రాయల్ క్లాన్ లోకి రాబోతున్న 4th హౌస్ మేట్, హీస్ అ సూపర్ డాన్సర్, విరాట్ కోహ్లీ. ఇప్పుడు మనం వైల్డ్ కార్డ్స్ లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది హరితేజ గురించి. ఎప్పుడో నా చిన్న ఉన్నప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. సీజన్1 లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నప్పుడు కంటెస్టెంట్ ఈమె. చాలా మంచి ఎంటర్టైనర్, అందరికి ఛాన్స్ వస్తుంది మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. అట్లనే సీజన్1 లో తినకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంది. అదే హరితేజ చెప్పే హరికథ. 32 పేజీలు సంతకాలు పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక బ్రెడ్ బటర్ కోసం లక్ష్మి బడ్జెట్ టాస్క్ వచ్చిందిరా, ఆయనేమో మీరు టాస్క్ ఓడిపోయారంటారా, ఓడిపోయారంటారా. శనివారం మా ఎన్టీఆర్ వచ్చారా, ఈ యాక్ట్ జనాలకి బాగా నచ్చి గుద్దినారు ఓట్లు. అప్పట్లో టాప్5 కూడా వెళ్ళింది అనుకుంటా. బేసిక్లీ షీఈస్ అ గ్రేట్ ఎంటర్టైనర్ అండ్ అ ఫైటర్. మరి ఇక్కడ ఫైట్ చేస్తుందో దెబ్బలు తింటదో ముందు ముందు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సీజన్
సీజన్ 3లో కనిపించి సీజన్ 8లో రీ ఎంట్రీ ఇచ్చిన రోహిణి, నెక్స్ట్ సీజన్ 4లో కనిపించి సీజన్ 8లో రీ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి వీళ్ళేంటో వీళ్ళ ప్రొఫైల్ ఏంటో అందరికి తెలుసు. ఎవరైనా లోపలికి వెళ్ళి ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైనర్స్ ని లోపలికి తీసుకురావడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళిద్దరిని లిటరలీ ఎంటర్టైన్ చేయడానికే తీసుకొని వచ్చినారు. అండ్ షోలో వాళ్ళు చేస్తుంది కూడా అదే. అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ 4 డేస్ అవుతుంది. అండ్ ఇప్పుడు షోలో వైబే మార్చేసినారు. They might not look like strong players, kani show chuse audience ki manchi maza aithe istar bhai, guarantee. But guarantee leni inkoka 2 players, season 7 nunchi ochina Nainika Pavani and season 4 nunchi ochina Mehboob. Nainika Pavani gurinchi meeku enta knowledge undo naaku kuda ante knowledge undi. Appudemo varam unde ellindi, ippudu ochina 4 rojulu aitundi. So appude manam em cheppoddu. Well, coming to Mehboob, task lo baane aadtadu, dance baane chestadu, avasaram ainappudu body kuda chupistadu. ఆ ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, బట్ ఓవరాల్ షో కి వాల్యూ యాడ్ చేస్తాడా, జనాలని ఇంప్రెస్ చేస్తాడా అది మనం చూడాలి. దిస్ ఇస్ లైక్ సెకండ్ ఛాన్స్ ఫర్ హిమ్. లేకపోతే జనాల మైండ్ లో సీజన్ 4లో డబ్బుల విషయంలో చేసిన స్కామే గుర్తుండిపోతుంది. బట్ మెహబూబ్ రీ ఎంట్రీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఆ ప్లేస్ లో సోహెల్ వచ్చుంటే ఇంకా బాగుంటది, బికాస్ హీస్ అ డైనమిక్ ప్లేయర్ లైక్ పృథ్వీ. అండ్ మస్తు మాట్లాడతాడు అండ్ మంచి ఎనర్జెటిక్ కూడా ఉంటాడు. అండ్ అన్నిటికంటే మించి తను మూవీస్ కూడా చేస్తాడు కాబట్టి మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ బాగుంటుండే. లాస్ట్ టైం లాగా కాకుండా ఫస్ట్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్న? ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ 7 నుంచి వచ్చిన టేస్టీ తేజ. అండ్ ఓవర్ యాక్షన్ కి మారు పేరు అయిన అశ్వత్థామ 3.2 గౌతమ్ కృష్ణ. టేస్టీ తేజ మెయిన్ కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ కామెడీ చేసుకుని జనాలను నవ్విస్తాడు. టాస్క్ ఆడటంలో పెద్ద ఇదేం ఉండదు, కానీ నామినేషన్స్ అప్పుడు మాత్రం వెరైటీగా బిహేవ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ లో సరదాగా 4-5 పంపించేసిండు బయటికి. మీలాంటి వారు ఒకసారైనా వెళ్ళొస్తే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ దట్ పాజిటివ్ వైబ్స్ ఐఎమ్ నామినేటింగ్ యూ దిస్ వీక్. కర్రా బట్ గౌతమ్ ఏం చేసినా జనాలకు నవ్వు వస్తుంది. జనాలు నన్ను అశ్వత్థామ 2.0 అని ట్రోల్ చేసినారంటే ఎందుకు చేరు చెప్పు. నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత ఆ రోజుల్లో. ఎన్ని నిప్పులు అంటబెట్టినా కాలడు ఈ అశ్వత్థామ. మంచి మంచి కట్టుబాట్లు సార్. అసలు అప్పుడు నవ్వు వచ్చింది మాకే కాదు, కరెక్ట్ గా చూస్తే నీకు కూడా నవ్వు వస్తుంది. అందుకే ఇక్కడ వరకు అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. నేను జావా. మీన్వైల్ యు ఆర్ ఎలిమినేటెడ్. డిఫరెంట్ గా ఉండడానికి, డిఫరెంట్ గా బిహేవ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రో. నువ్వు హీరోగా ఉండేది నువ్వు తీసే సినిమాల్లో, రియల్ లైఫ్ లో బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇప్పటిదాకా మీమర్స్ అందరూ మణికంఠ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లిటరలీ యు ఆర్ గివింగ్ పాయింట్స్ టు దెం. హాయ్ గౌతమ్. హాయ్ సర్. అశ్వత్థామ 2.0 ఇన్నాళ్ళు సీమలో అన్నలేక నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు. ఈయనే బాగా టాస్క్ ఆడతాడు, మంచి ప్రెజెంటేషన్ కూడా ఉంటది, కానీ ఈయన చేసిన ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ వల్ల అవన్నీ ఓవర్లాప్ అయిపోతాయి. లాస్ట్ సీజన్ లో కూడా నామినేషన్స్ అప్పుడు శివాజీ అన్న శివాజీ అన్న అని చెప్పేసి లాస్ట్ వరకు ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తాడో చూడాలి. ఈ వచ్చిన 3-4 డేస్ లో మాత్రం ఏది మారలేదు అనిపిస్తుంది. చూద్దాం ఏం చేస్తాడో. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ లోనే మనం లాస్ట్ ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలి, అదే గంగవ్వ. ఒకప్పుడు షీ ఆల్రెడీ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఏమి లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏజ్డ్ పర్సన్ అయ్యుండి, అది కూడా ఒక ఫ్యామిలీ ఉమెన్ అయ్యుండి, తను ఏంటో ప్రూవ్ చేసుకుని ఇక్కడ దాకా మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. మాటల్లో ఒక ఫిల్టర్ లెస్ పర్సన్. లోపల ఏదైతే ఉందో అదే మాట్లాడుతుంది. నన్ను అడిగితే కామన్ మ్యాన్ లాగా వచ్చింది పల్లవి ప్రశాంత్ కాదు, గంగవ్వే. 4 ఇయర్స్ బ్యాక్ సీజన్ మధ్యలో హెల్త్ బాగాలేదని చెప్పేసి మిడిల్ లోనే వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు హెల్త్ సెట్ చేసుకుని గేమ్ అర్థం చేసుకుని 4 ఇయర్స్ తర్వాత ఫుల్ మోడ్ లో బ్యాక్ వచ్చింది. అండ్ అన్నిటికంటే మించి కంపారిటివ్లీ షీజ్ అ రియలీ గుడ్ ఎంటర్టైనర్. పంచులేస్తూ జోకులేస్తూ అక్కడ ఉన్న చాలా మంది కంటే బెటర్ ఎంటర్టైనర్. కొంచెం పెద్ద మనిషి పానం బర్బర్. నేను పెద్ద మనిషినే. అందరు అందరు
నాకేమనిపిస్తుందంటే లాస్ట్ టైం లాగా హెల్త్ మొత్తం మంచిగా ఉంటే షీల్ గో అప్ టు టాప్ 5. అసలు తన ఏజ్ బట్టి ఎంత బాగా ఆడిందో మొన్ననే మనం చూసినాం. తనకంటే 35 ఇయర్స్ చిన్నోళ్ళనే ఓడించింది. ఐ హోప్ దిస్ కంటిన్యూస్. సో నేను అందరి గురించి మాట్లాడినాను అనుకుంటున్నా. సో ఇప్పుడు లాస్ట్ 2-3 వీక్స్ చూసుకుంటే నా ఫేవరెట్ ప్లేయర్స్ ప్రేరణ, సీత అండ్ నబీల్. అండ్ వైల్డ్ కార్డ్స్ లో నాకు నచ్చిన వాళ్ళు రోహిణి అండ్ గంగవ్వ. అసలు ఈ లిస్ట్ లో విష్ణుప్రియ కూడా ఉండాలి, బట్ షీస్ రియలీ బిజీ విత్ పృథ్వీ. మరి నీ టాప్ 5 ఎవరో కామెంట్ చేసి చెప్పు. ఎవరు ఎండ్ వరకు ఉంటారో అది కూడా చెప్పు. వీడియో నచ్చితే లైక్ కొట్టు అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బిగ్ బాస్ చూసే పిల్లలందరికీ ఒక మాట చెప్తున్నా. కొంచెం నేర్చుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇంకా నేను ఎవరో మీకు తెలుసు కదా, యువర్ ఫేవరెట్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ నాగమణి కంటాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆదిత్య ఆర్యతో. గెలుస్తాడులే మీ వాడే, కప్పు కొడతాడు. ఒక్కసారి మీ వాడి పాట వాడు. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన అయిపోయిందా? నువ్వు లోపల వెళ్ళేటప్పుడు ఆర్జీబీ సార్, ఆర్జీబీ సార్ బాబా.